అక్కడ ఈ మంగళగిరి కొండ మీద 12 ఏళ్ళు తపస్సు చేశారు. వారిది శుద్ధభక్తి అన్నమాట. అంటే రమణ, ఇప్పుడు మీరు వినండి, ఈ వల్లభ సాంప్రదాయంలో కుపం, ఈ వల్లభ సాంప్రదాయంలో కృష్ణుణ్ణి ఎప్పుడు చిన్నపిల్లవాడిగానే సేవిస్తారు వాళ్ళు. కృష్ణుడు పెద్దవాడు అవడం, కృష్ణుడు కత్తి పెట్టడం, కృష్ణుడు రుక్మిణీదేవిని ఎత్తుకొచ్చేయడం, లేకపోతే కృష్ణుడు రథం తోళడం, ఇది లేదు వాళ్ళ దృష్టిలో. ఎప్పుడూ కృష్ణుడు చిన్నపిల్లోడే. ఈ వల్లభ సాంప్రదాయంలో ఒక సన్యాసి కేశవ మహారాజుని బృందంలో ఉంటారు. ఆయన చెప్పారు, ఎప్పుడో ఒకసారి వాళ్ళ మఠానికి వెళ్ళారట ఎక్కడో ఉత్తరాదిలో. మరి సన్యాసులకి త్రిదండం ఉంటుందిగా, ఆ త్రిదండం పట్టుకుని వెళ్తే బయట పెట్టేయండి అన్నాడు. అదేంటి ఆమె సన్యాసాచు క్యారీను అంటే ఆ పిల్లోడు భయపడతాడు. అంటే భగవంతుడు భావగ్రాహి జనార్దనే కదా, భావమే కదండి ప్రధానం, భావమే కదా. అందుకని చాలామందికి కృష్ణుడు బాల్యలీలలే ఇష్టం. ఎందుకంటే భాగవతంలో చెబుతారు, కృష్ణుడి కంటే దయగల దైవమే లేడు అని. ఎలా అంటే, వాళ్ళ అమ్మకి ఏ మోక్షాన్ని ఇచ్చాడో నన్న పేపర్ అది ఇచ్చారు. వాళ్ళ అమ్మ ఎవరు, కృష్ణుడు వాళ్ళ అమ్మ యశోద, ఆవిడకి ఏ మోక్షం ఇచ్చాడో, ఆయనకి విషం పెట్టాలనుకున్న వాళ్ళకి పోతనకు కూడా అదే మోక్షం ఇచ్చాడు. ఎంతకంటే దయగల దైవం ఉంటారా, నన్ను చంపబూనిన వారికి కూడా అదే మోక్షం ఇచ్చాడు, నన్ను ప్రేమించిన వారికి అదే మోక్షం ఇచ్చాడు. మనందరికి కూడా ఆ మోక్షం అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ కొంచెం మనం శుద్ధం కావాలి, శుద్ధత్వం. ఆ శుద్ధత్వం మనకి ఎలా వస్తుందంటే, కేవలం మంత్రం చెబితే వస్తుంది. అందరు చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మంత్రం హరే కృష్ణ. జయ పానకాలక్ష్మణ శంకరదేవ భగవానికి, వల్లభాచార్య స్వామికి, శ్రీ రాజలక్ష్మి అమ్మవారికి, గోవిందా హరే కృష్ణ.